మధ్యలో ఏ దేశంలో దిగిపోయి ఉంటాడు. లేదు లేదు, ఉన్నపళంగా వచ్చేస్తున్నానని రాత్రి ఫోన్లో చెప్పాడు. అవునా? మనకు గిఫ్ట్లు కూడా తెస్తా అన్నాడు. అబ్బా, అరే 6 నెలలు ఇక్కడ, 6 నెలలు ఫారిన్లో. అసలు ఏం చేస్తుంటాడు అక్కడ? ఏమోరా, అవి కూడా కారొస్తుంది ఆడనేమో. పదండి. పోయిన రాజుబాబు, రాత్రి పగళ్ళు కళ్ళు నువ్వేరా. మొన్నైతే ఏంగాను అన్నం మానేసి నాయుడు కావాలని ఏడుస్తున్నట్టు కళ వచ్చిందిరా. ఏంట్రీ అవతారం? అసహ్యం అసహ్యం కదరా బాబు. నాగేంద్ర సాయి, రాత్రి హిల్టన్ హోటల్ టబ్బులో ఇలా పడుకున్నప్పుడు కళ్ళో మీరే వచ్చారా. ఉన్న పళంగా వచ్చి అనిపించి వచ్చేసారు. తెలుస్తూనే ఉందిరా, నువ్వు ఉన్న పళంగా వచ్చేసావని. మీకు చాలా విషయాలు అవుతారాము. మడగాస్కర్, జిబ్రాల్టర్, ఆ గిఫ్ట్స్ అన్నీ లేవండ్రా. అది నాగేంద్రకి, ఇది భద్రానికి, అది సాయిబాబుకి, ఇది రాజాబాబుకి. నువ్వు దాంతో ఒళ్ళంతా తుడుచుకున్నా పొడుగానే ఉంటుందిరా. దీంతో తోముకుంటే అసలు నువ్వు పళ్ళు తోముకున్నట్టే ఉండదురా. వీటి స్పెషాలిటీ ఏంటో? రే, నీకు ఆరికేలు కదరా, ఈ వేసుకుంటే పూల మీద నడుచుకున్నట్టు ఉంటుందా. రాజుబాబు, నువ్వు ఆ క్యాప్ పెట్టుకున్నావు అనుకో, నీ జుట్టు అస్సలు తడవదు. ఒరే, ఇవన్నీ కూడా చూసినట్టుందిరా. అబ్బా, ఇవన్నీ వేసుకునే కదా ఇది తగలంటాడు. ఎరా నాయుడు, ఎటకారంగా ఉందా? ఈ సెల్ ఫోన్ కెమెరా లేకుండా మాకు దరిద్రం ఏంట్రా? సెల్ ఫోన్లు కెమెరాలు ఇక్కడైనా దొరుకుతాయిరా. ఆ బ్రష్ బెర్లింది, ఈ చెప్పులు హవాయి, ఈ టవల్ టర్కీది, ఇంకా క్యాప్ ప్యారిస్ దిరా. అది పెట్టుకుంటూనే నాకు మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అక్కడే ఉండిపోవచ్చుగా. అవును, నీకు ఆదేశాలే కరెక్ట్. బెస్ట్ ఫుడ్ ఇటలీలో తిన్నానరా, బెస్ట్ కార్లు జర్మనీలో నడిపా, బెస్ట్ మసాజ్ బ్యాంకాక్ లో అనుభవించా, ఇంక రొమాన్స్ అయితే బాగా. అయితే ఇన్ని దేశాలు తిరిగితేనే ఇండియాయే బెస్ట్ అనిపించిందిరా. అది మన ఈస్ట్ గోదావరి. ఎందుకో? ఎందుకేట్రా? ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ రా బద్రిగా. ఇక్కడ ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఎక్కడో చెప్పు. ఏంట్రా, మేమంతా నీకు ఎంటర్టైన్మెంటా? ఎంత మాట నిజవురా, మీరు నా ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్స్ రా. ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఒరేయ్ మడగాస్కర్, అయ్యా ఆ అబ్బులు గారి పెద్ద అబ్బాయి నిలడమనరా. రండి బాబు. రేయ్, మన ఎదురులాక పెద్ద అబ్బులు గారు లేరు, వాళ్ళ పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు రా. నమస్కారం. అబ్బులు గారు ఏదైనా ఉద్యోగం రికమెండేషన్ చేయమన్నా చూసావా? చూడాలరా. అబ్బో, ఒరే భద్రం, ఈ సర్టిఫికెట్లు చూడు. ఏందా చూసిన చాలే, నీకేమైనా అర్థం అవుతుందా సర్టిఫికెట్లు చూసినా? బాబు, కరెంటు పోయింది, కొంచెం బజార్కి వెళ్ళి ఓ 5 కేజీలు కరెంట్ పట్టుకొస్తావా? మహావీర్ ఎలక్ట్రికల్స్ అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి 5 కేజీలు అని అడుగు. కేజీ 100 రూపాయలు. 5 కేజీలు కరెంట్ ఏంట్రా? అదే లెక్క. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అట్రా. ఒరే, ఎంటర్టైన్మెంట్ అంటే ఇదిరా. ఢిల్లీ నుంచి. హలో, రాజమండ్రి కారు పంపారా? ఇప్పుడే మీ తమ్ముడు గారు బయలుదేరుతున్నారండి. ఇప్పుడు బయలుదేరటం ఏంటి? ఈ పాటికి ఫ్లైట్ వచ్చేసి ఉంటుంది. పంతులు గారు రాహుకాలం ఏదో అంటేను. ప్రభాకర్ కి ఫోనీ. ప్రభాకర్ అన్నయ్య, త్వరగా ఎయిర్పోర్ట్ కి తగలడు. అయ్యో, బయలుదేరిపోయి అన్నయ్య, నీ ఫోన్ వచ్చింది. నాగా అదిగో హార్న్ అన్నమాట. నేను కూడా వస్తాను ఎయిర్పోర్ట్ కి. ఎక్కడికి? నేను వెళ్తాను విమానం ఎక్కడానికి కాదు, ఎక్కిన వాళ్ళు దించడానికి. ఫోన్ లేదు, ఒకసారి ఎక్కి లోపల చూసి దిగేస్తుంది. చూసి దిగేస్తుందా? ఇది ఏమన్నా ఎయిర్ బస్ అనుకున్నావా? ఎయిర్ బస్. ఫోన్లేండి మరిది గారు, అక్కని చూడాలని సరదా పడుతుంది, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ పెద్దమ్మా. ఇదిగో డ్రైవర్ తో కలిపి 3, మంచిది కాదు 4 వాడిని జత చేసుకోండి. అయితే నేను చీర మార్చుకొని వచ్చేస్తాను. నువ్వు చీర మార్చుకొని వచ్చే లోపు రావకాలు పోయి అమ్మగడం వచ్చేస్తుంది. అరే అనసుగా బండెక్కరా. అయ్యా వస్తున్నా. వాడొస్తే ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి, బయట ఎవరో ఒకరిని తీసుకెళ్ళవయ్యా. నువ్వు ఎక్కడ వాళ్ళు వచ్చింది తాత? పనే మీ పెద్దమ్మకు బొద్దిగా బుద్ధి లేదే, పనికి మాల చేస్తాం. ఇప్పుడు అప్పాస్ పనికి ఎవడు దొరుకుతాడు? నీ పాదం దొరికాడు. రే గులాబాయ్, కారు అర్జెంట్ గా రాజమండ్రి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ కి రా, నువ్వు వస్తే మంచిదని. మంచి సెకనోరా బాబు నువ్వు. అదేం కాదు బావా, ముగ్గురు వెళ్తే మంచిది కాదని 4 వాడిని జతేసుకోమంది పెద్దమ్మ. అందుకు పని పాట లేదు మరి. పూలు ఏదో కడతా లేరా, మనం చుట్టాలి. నేనేమో అనొచ్చు నువ్వు.